నడిపించే శక్తి లేదు, ఇతని సమన్వయం చేసే శక్తి లేదని చెప్పిన. అయినా కానీ మీరు కనీసం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు రాజీనామా చేస్తానని చెప్పి చెప్పిన ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయకపోవడం, అధిష్టానం కూడా ఒక కొత్త నాయకత్వాన్ని ఇచ్చుంటే ఈరోజు 10 ఎంపీ సీట్లు గెలిచే వాళ్ళం, 12 మంది ఎమ్మెల్యేలు పోకపోయే వాళ్ళు పార్టీ నుంచి. అవన్నీ మీరు తప్పులు చేసి, అధిష్టానం తప్పులు చేసింది, రాష్ట్ర నాయకత్వం తప్పులు చేసింది. మీరు తప్పులు చేసి నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వడమేంది? నేను కరెక్ట్గా మాట్లాడితే అది జీర్ణించుకోలేక నేను మాట్లాడిన తర్వాత మీడియాలో తెలంగాణ మొత్తంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పిండు. అసలు తప్పులు చేసింది మీరు. నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాల వల్ల కరెక్ట్ టికెట్లు ఇవ్వకపోవడం వల్ల, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల, చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేపించడం వల్ల అప్పుడు తెలంగాణ ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ ఓటేసింది. తప్పితే మీరు అనవసరంగా నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం కాదు, షోకాజ్ నోటీస్కు రిటర్న్ తీసుకోండి, దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. మాట వంటోళ్ళు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోవేదన, బాధ అర్థం చేసుకొని వాళ్ళందరి తరఫున నేను మిమ్మల్ని గతంలో కూడా హెచ్చరించిన, మొన్న కూడా చెప్పిన, అంతే తప్పితే వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించలేదు. కానీ మీ నాయకత్వ లోపం వల్లనే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా చెప్తున్నా, మీరు సమయానికి సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోతే బీజేపీ పార్టీ టీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ అని మొన్న చెప్పిన, ఈరోజు కూడా చెప్తున్నా, మోడీ నాయకత్వం వైపే దేశ ప్రజలు చూస్తున్నారు కాబట్టి రెండోసారి మోడీ గారికి ఓటేసి గెలిపించిండ్రు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల పూర్తి సంపూర్ణమైన విశ్వాసం కలిగింది కాబట్టి భారతదేశ ప్రజలు అఖండమైన మెజార్టీతో బీజేపీని గెలిపించిండ్రు. మీరు ఇంట్లో కూర్చొని, గాంధీభవన్లో కూర్చొని, హోటల్లో కూర్చొని మాట్లాడలే. మీకు ఒకవేళ నిజంగా పార్టీ రావాలని అనుకుంటే ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా పోరాటం చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అన్నా, రాహుల్ గాంధీ అన్నా మాకు గౌరవం ఉంది. వ్యక్తిగతంగా నేను మా హైకమాండ్ విమర్శించలేను, కానీ హైకమాండ్కు ఎన్నోసార్లు మేము నాలుగు గోడల మధ్య ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా కొన్ని వందల సార్లు 2-3 ఇయర్స్ నుంచి చెప్పిన, పట్టించుకోకుండా వాళ్ళు ఒక మొండి వైఖరి అవలంబించినందుకు ఈరోజు మేము అధికారం కోల్పోయినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పు నిర్ణయాల వల్ల 2 సార్లు అధికారం కోల్పోయినాం. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం లేదు. తర్వాత నిర్ణయం తీసుకుంటా. నేను నన్ను గెలిపించిన మున్గోడు నాయకులు, కార్యకర్తలు, నాకు ఓటేసిన ప్రజలు ఉన్నారు, వాళ్ళతో కలిసి ఇప్పుడున్న పరిస్థితులను చర్చించిన తర్వాత నా భవిష్యత్ కార్యక్రమం గురించి నిర్ణయం తీసుకుంటా. ఏది ఏమైనా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేట్ బీజేపీ కనబడుతుంది. ఈ ప్రాంత అభివృద్ధి కావాలన్నా, ఒక నియంతలాగా పరిపాలిస్తున్న కేసీఆర్ని గద్దె దింపాలన్నా, ఈరోజు కుటుంబ పాలన చేస్తూ అవినీతి పాలన చేస్తున్న కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, ప్రతిపక్షం లేకుండా చేసి, ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన కేసీఆర్ని మనం గద్దె దింపాలన్నా అది బీజేపీకే సాధ్యం, కానీ అది కాంగ్రెస్ వల్ల కాదు. ఈ కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న నాయకులు నా గురించి ఎవరు, హనుమంతరావు గారు మాట్లాడుతున్నారు. వార్డ్ మెంబర్గానైనా గెలుస్తాడా హనుమంతరావు? వార్డ్ మెంబర్గా గెలుస్తాడా? 3 సార్లు ఎంతసేపు రాజ్యసభ పదవులు తీసుకొని గాంధీభవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం తప్పితే నన్ను విమర్శించడమా? నీకు టికెట్ ఇచ్చింది, నీకు నీ భార్యకి ఇచ్చిండు, నీకు అన్నకి ఇచ్చిండు అంటుండు. టికెట్ గెలిచే వాళ్ళం కాబట్టి మాకు ఇచ్చిండు. నువ్వు కూడా టికెట్ తీసుకొని పోటీ చేయి. 2014లో పోటీ చేసి హనుమంతరావుకు అంబర్పేటలో డిపాజిట్ రాలే. నీకు టికెట్ ఇస్తానేమో, డిపాజిట్ రాలేదు, మేమేమో గెలుస్తున్నాం. నీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఇచ్చింది కానీ నీకు డిపాజిట్ రాలేదు. అనవసరంగా నోరు పారేసుకోవద్దు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అన్న గౌరవం ఉన్నది. మేము వేరే పనుల కోసం పోతున్నాం, కాంట్రాక్ట్లో పోతున్నాం. కాంట్రాక్ట్ల కోసం పోవాలంటే 2014లో మన మంత్రి పదవి వెంకటరెడ్డి రాజీనామా చేసేవాడు కాదు, కిరణ్ కుమార్ రెడ్డితోటి మేము పోరాటం చేసేవాళ్ళం కాదు. తెలంగాణ కోసం మేము మంత్రి పదవి త్యాగం చేసినాం, పార్లమెంట్లో నేను కొట్లాట చేసిన. ఆ రోజైనా ఈ రోజైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం మేము బాధపడుతున్నాం. తప్పితే నీలాంటి వాళ్ళు గాంధీభవన్లో కూర్చొని మాట్లాడుతూ మేము మాట్లాడడం, కొన్ని వేల మందితోటి మమేకపై రోజు పొద్దున్న లేసి కార్యకర్తలతో గ్రామాలు తిరిగే వాళ్ళం మేము. హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు డ్రామాలు చేయం, షో ఆఫ్ నాటకాలు చేయం. మేము ప్రజలలో ఉంటాం. కాబట్టి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం కాదు, మీరు అసలు మీ కెపాసిటీ ఏంది, మీ అర్హత ఏంది, మీ స్టేచర్ ఏంది,
రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తికి మీరు షోకాజ్ ఇస్తున్నట్టు మీ కెపాసిటీ ఏంది? అసలు మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నాను. అదే ఇటు టీపీసీసీ ఉత్తమ్ ఈరోజు ఢిల్లీలో కామెంట్ చేశారు సార్, ఏంటంటే కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారు, రాజకీయ కారణాలు కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మ్యాచ్ ఫిక్సింగ్, జగదీశ్వర్ రెడ్డి మయోమ్ సిమెంట్స్ రామేశ్వరరావు ద్వారా కేసీఆర్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ ఉండే. ఈరోజు తెలంగాణలో ఓడిపోదానికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో మనం అధికారం ఎందుకు రాలేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరిని కలుపుకోలేదు, ఆయన నాయకత్వ లోపం ఉంది, నాయకత్వ లక్షణాలు లేవు. ఆయనను వ్యక్తిగతంగా నేను విమర్శించట్లేదు, కానీ ఆయన అసలు ఎప్పుడో ఆయనంత ఆయన సంవత్సరం ముందు పోయి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చేది తెలంగాణలో. కనీసం మన ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత గడ్డం తీయాలన్నాడు, గడ్డం తీసుకొని ఎక్కడన్నా హ్యాపీగా ఎక్కడ టూర్ పోయి ఉంటే అయిపోయేది. పార్లమెంట్లో 10 సీట్లు గెలిపించేవాళ్ళం, గడ్డం తీయలేదు. ఇంకా మళ్ళీ గాంధీ భవన్ పోతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, నువ్వు ఫస్ట్ రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.